నియోజకవర్గం జరుమల్లి మండలం ఎడ్లూరుపాడులో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి డాక్టర్ మాదాసి వెంకయ్య ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామంలోని ఎస్సీ ఎస్టీ కాలనీలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. వైఎస్ఆర్సీపీ అధికారానికి వస్తే సంక్షేమ పథకాలు అమలుతో పాటు గ్రామాల అభివృద్ధికి మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తానని చెప్పారు. అందరూ వచ్చి ఈ ప్రోగ్రాంకి జగన్ రావాలి కావాలి, గడప గడపకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే ప్రోగ్రామ్ మీద ఇక్కడ రావడం జరిగింది. ఈరోజు ఎలక్షన్స్ కూడా ఇంకా ఒక 10-15 రోజులు ఎలక్షన్కి మనం వెళ్ళబోతున్నాము. ఈరోజు మీరు గమనిస్తూనే ఉన్నారు, మొన్న టంగుటూరులో 2 రోజులు అరేంజ్ చేసిన ప్రోగ్రాం దాదాపు 35,000 మంది అటెండ్ అయ్యారు. చిన్న మండలంలో అంటే జగన్ గారి మీద ఉన్నటువంటి అభిమానం ప్రజలకి, దానికి ప్రధాన కారణం ఏంటంటే ఆయన ఎండనక వాననక సంవత్సరం కాలం తిరిగి ఆ పాదయాత్రలో ప్రజలు హరిజనులు గిరిజనులు తర్వాత రైతులు వాళ్ళు పడుతున్నటువంటి కష్టాలన్నీ కూడా గమనించి తర్వాత నవరత్నాలు నోటి పెట్టారు. నవరత్నాలు అంటే 9 స్కీములు. రేపు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ముఖ్యమంత్రి 100 రూపాయలు జగన్ గారు అవుతారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ఏం చేయాలనే ఉద్దేశం మీద పెట్టడం జరిగింది. వాటిల్లో ఎక్కువ కూడా దళితులకి గిరిజనులకి తర్వాత ఆడవాళ్ళకి ఎక్కువ ఉపయోగపడే పెట్టారు. వాటిలో ముఖ్యమైన ఏంటంటే అమ్మఒడి పథకం అంటే చిన్నపిల్లల్ని కాన్వెంట్లో చదివిస్తే ఆ ఖర్చు అంతా జగన్ గారు భరాయిస్తారు. అంటే మీ ఎందుకు పెట్టారంట ఆ స్కీము, పెద్ద పెద్దవాళ్ళు బాగా డబ్బున్న వాళ్ళు వాళ్ళ పిల్లల్ని ఎక్కడ మామూలు ఏసీ గదుల్లో పెట్టేసి బాగా చదివించుకుంటారు. చూడండి జగన్ గారికి మన మీద ఎంత ఇది ఉందో. అదేవిధంగా ఈ ఎస్సీ ఎస్టీ బీసీ ఆడోళ్ళకి 45 దాటిన ఉంటే ఆడోళ్ళందరికి కూడా 75,000 రూపాయల డబ్బులు మీ అకౌంట్లో ఉచితం చేస్తారు. అని 75,000 రూపాయల డబ్బులు మీ అకౌంట్లో ఉచితం చేస్తారు కాబట్టి అది గమనించుకోండి. వెంటనే ఆయన అయినా 2-3 ఏళ్ళలోనే మేము దగ్గరుండి మీ అకౌంట్లో డబ్బులు ఇస్తాం. 4 విడతలుగా ఆడోళ్ళ పేరు మీద రిజిస్టర్ చేస్తారు. స్థలం కొని ఆ స్థలాన్ని ఆడోళ్ళ మీద రిజిస్టర్ చేసి వాటిలో కూడా పావులా ఉండిస్తారు, ఇచ్చి ఇల్లు కట్టిస్తారు. 5 లక్షలు ఖరీదు చేసి ఇల్లు కట్టిస్తారు. సార్ సార్ మాకు మేము జరగట్లేదు, ఒక ఎంఆర్ఓ ఆఫీస్ పని జరగట్లేదు, ఒక పోలీస్ స్టేషన్ అయితే అసలు మనతో మాట్లాడటానికి కూడా వాళ్ళు అసలు పోలీసులు కూడా మన దగ్గరికి రానిట్లేదు. తర్వాత రోడ్లు కొన్ని ఊర్లో చూసాం రోడ్లు, అసలు మన వైఎస్ఆర్సీపీ పార్టీ ధన్యవాదాలు. రేపు ఇంకా ఎలక్షన్ అంతా 10 రోజులు కూడా లేదు, తక్కువ టైం ఉంది. అందువల్ల గడప గడపకి ప్రోగ్రాం కాకుండా ఇక్కడ రావడం జరిగింది. మీరు తర్వాత కలుగుతాం. నిజంగా మనందరం కూడా 100 రూపాయలు రేపు జగన్ గారు ముఖ్యమంత్రి అవుతున్నారు. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత నవరత్నాలు అనేవి 9 రత్నాలని ఆయన రేపు ఆయన ఆధ్వర్యంలో గడపబోతున్నాడు. ఆ నవరత్నాల్లో ముఖ్యమైన ఏంటంటే ఈ ఎస్టీ ప్రజలకు ఉపయోగపడేది ముఖ్యమైన ఏంటంటే ఇళ్ళు. ఇప్పుడే అడిగారు ఆ పెద్ద ఆయన, ఇళ్ళ స్థలాలు లేవు, ఆ ఇళ్ళ స్థలాల్లో ఒక్కొక్క ఇంట్లో 4 ఉంటున్నారు అడుగుతున్నారు. రేపు జగన్ గారు ముఖ్యమంత్రి అయితే 25 లక్షల ఇల్లు శాంక్షన్ అవుతాయి. ఆ ఇల్లు ఎక్కువ కూడా మన చేతుల్లో ఉంటాయి. ఆ ఇల్లన్నీ కూడా ఆడవాళ్ళ పేరు మీద కట్టడం జరుగుతుంది. ఆడవాళ్ళ పేరు మీద ఆ ఇల్లు స్థలం కొనేసి ఆ స్థలం అంతా మీద ఉంటుంది. 5 లక్షలు ఖరీదు చేసి ఇల్లు కట్టిపోతున్నాం. ఒక్కొక్కరికి 5 లక్షలు ఖరీదు చేసి ఇల్లు కట్టిపోతున్నాం. మీరందరికి కూడా ఇల్లు కట్టించే బాధ్యత నాది. ఎందుకంటే మన సుబ్బారావు గారు ఉన్నారు, సర్పంచ్ గారు, తర్వాత పెద్దలు ఇల్లంతా కూడా ఉన్నారు. వాళ్ళందరి సమక్షంలో నేను చెప్తున్నాం. అదేవిధంగా చిన్నపిల్లలు ఉన్నారు మీ ఇంట్లో, ఆ చిన్నపిల్లలందరూ కూడా చదివించు అందరు కోరికలు ఉంటాయి. కొంతమంది బాగా డబ్బున్న వాళ్ళు కాన్వెంట్లు చదివించుకొని డాక్టర్లు యాక్టర్లు ఐఏఎస్లు ఐఏపీఎస్లు కలెక్టర్లు అవుతారు. మీకు కూడా కోరికలు ఉంటాయి. ఆ కోరికలు గమనించినటువంటి జగన్ గారు అమ్మఒడి అనే పథకం మీద మీ పిల్లలందరూ చదివించుకుంటే ఆ ఖర్చు అంతా కూడా సంవత్సరానికి 12-15,000 రూపాయల డబ్బులు మీకు ఉచితంగా ఇస్తారు. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ ఎస్టీలు యానాదులు ఎలుకరావు వీళ్ళందరికీ కూడా 40 సంవత్సరాలు దాటినటువంటి ఆడవాళ్ళందరికి కూడా వాళ్ళ అకౌంట్లో 75,000 రూపాయల డబ్బులు ఉచితంగా వేస్తారు రేపు జగన్ గారు ముఖ్యమంత్రి అవగానే. తర్వాత అదేవిధంగా ఆరోగ్యశ్రీ, ఆరోగ్యశ్రీ ఒకప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు బ్రహ్మాండంగా ఉండేది, ఇప్పుడు ఆరోగ్యశ్రీ బాగలేదు. రేపు జగన్ గారు ముఖ్యమంత్రి అయితే ఆరోగ్యశ్రీ కానీ ఆరోగ్యశ్రీలో అన్ని జబ్బులకి 1,000 రూపాయలు దాటినటువంటి అన్ని జబ్బులకు ఉచితంగా వైద్యం చేస్తారు. అదేవిధంగా కిడ్నీ వ్యాధితో చాలామంది చనిపోతున్నారు. ఆ చనిపోయినటువంటి అందరికి కూడా నెలకు 10,000 రూపాయలు సంవత్సరానికి కాదు, నెలకు 10,000 రూపాయలు ఆయన డబ్బులు ఇవ్వబోతున్నారు.
ఇవన్నీ కూడా రేపు జగన్ గారి ముఖ్యమంత్రి అయిన తర్వాత జరిగాయి అన్నమాట. తర్వాత మీకు ముఖ్యంగా మరొకటి చేయాల్సిన పని ఏంటంటే, ఇక్కడ బూత్ కన్వీనర్ ఎవరున్నారో ఆ బూత్ కన్వీనర్ తెలుసు, ఇక్కడ ఎవరున్నారో మీరు ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే, ఇప్పుడు మీ దగ్గర ఉన్న లిస్ట్ అంతా కూడా పట్టుకోండి, పట్టుకొని మన ఓట్లు ఎవరు, మనోళ్ళు వైసీపీకి జగన్ పార్టీకి సంబంధించిన ఓట్లు వేసేవాళ్ళు ఎవరు, తర్వాత మధ్యస్థంగా ఉండేవాళ్ళు కొంత. మీకు నేను చేతులు చెప్పేది ఏంటంటే, ఈ 20 రోజులు జాగ్రత్తగా ఉండండి, ప్రలోభాలకు లొంగొద్దు. ఎందుకంటే ఇంకోటి ఏంటంటే, సంఘంలో ఉండేవాళ్ళు నీతివంతులు మీరు అందరు కూడా పేషెంట్లు అందరూ కూడా ఎక్కువ మీ వాళ్ళు వస్తారు. అందుకే 20 రూపాయలు ఓపి అసలు మీకోసం నేను పెట్టింది. మా దగ్గర 25 ఏళ్ల నుంచి వస్తున్నాను మీ అందరికి 20 రూపాయలు ఓపి. ఆపరేషన్ కూడా బయట పక్కపక్క పెద్ద హాస్పిటల్ కాంట్రాక్ట్ హాస్పిటల్ 50,000 అయితే అదే 10,000. అసలు అది చూసే జగన్ గారు నాకు సీట్ ఇచ్చింది. కాబట్టి ఏంటంటే, మనం కక్కుర్తిపడి విజయ్ కాపాకండి, అందరు ఓట్లు వేయండి, గెలుస్తాం 100 రూపాయలు. జగన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మీకు ఏ పని అయినా సరే మీరు డైరెక్ట్ నా దగ్గర రావచ్చు. నేను చేయకపోతే ఈ నాయకులు ఉన్నారు, సుబ్బారావు గారు కానీ పెద్ద వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, సీనియర్లందరి దగ్గరికి. కాబట్టి మీరు చేయాల్సిన పని 100 రూపాయలు ఓట్లు వేయించండి. మీ ఇంట్లో ఆడవాళ్ళకు కూడా చెప్పండి, ఈ పథకాలన్నీ కూడా మీకోసమే పెట్టింది. నమస్తే. కాబట్టి తర్వాత ఇల్లు 5 లక్షలు ఖరీదు ఇల్లు కట్టిస్తాం ఒక్కొక్కరికి. ఆ స్థలం కూడా వాళ్ళ పేరు మీద ఉంది. ఇవన్నీ జరగాలంటే ఫ్యాన్ పుట్టుకోవాలి. వాళ్ళు ఇచ్చే డబ్బులు సొంతం బెమార్కి అందుకే ఆయన గారి దేశ నమస్కారం అండి. మీకు అందుబాటులో ఉంటాయి ఏదన్నా అవసరమైతే శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ చర్చ్ రోడ్, చీరాల, సెల్ 9000808198. మేనేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు, MBA, BL.